ఒకప్పుడు సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ హీరోయిన్ రాధిక కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ సీరియల్స్ చేస్తోంది. తమిళనాట వరుస సీరియల్స్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను నిత్యం పలకరిస్తోంది. ముఖ్యంగా ఈమె నటించిన చాలా సీరియల్స్ సంచలనం సృష్టించాయి, రేటింగ్స్ పరంగా కూడా చరిత్రకు కొత్త అర్థం చెప్పాయి. అయితే ఇప్పుడు ఈమె మరో సంచలన విషయం బయటకు వెల్లడించింది. ఆమె చెప్పిన దాన్ని బట్టి బుల్లితెరపై సరికొత్త రికార్డు సృష్టించింది. ఈవిడ చెప్పిన దాన్ని బట్టి టీవీలో ఈవిడ ఏకంగా 3430 గంటల పాటు సీరియల్స్ లో కనిపించారని లెక్కలు చెబుతున్నాయి. అబ్బో గొప్పలేమో అనుకోవచ్చు, కానీ ఈవిడ నిజంగానే బుల్లితెరపై అంతసేపు కనిపించింది అనడానికి పక్కా లెక్కలు ఉన్నాయి. మొత్తానికి ఇది చూసి రాధిక ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఏదైనా ఒక పని ముగించకుండా చేస్తుంటే ఏంట్రా సీరియల్ మాదిరి సాధిస్తున్నావు అంటారు కదా, ఇప్పుడు రాధిక ఇదే చేసింది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 7000 ఎపిసోడ్స్ చేసి ఈ సీనియర్ హీరోయిన్ కొత్త సంచలనాలకు తెరతీసింది. అంటే దాదాపు 6850 ఎపిసోడ్స్ అన్నమాట. ఇంత సమయం బుల్లితెరపై కనిపించడం అంటే చిన్న విషయం కాదు, కానీ రాధిక శరత్ కుమార్ ఇది చేసి చూపించింది. దీనికి చాలా సంతోషంగా ఉందని చెబుతుంది ఈ సీనియర్ హీరోయిన్. ప్రస్తుతం కొన్ని రోజులుగా నటనకు దూరంగా ఉన్న ఈమె త్వరలోనే రీఎంట్రీ ఇస్తుందట. ఈ విధంగా అటు సినిమాలతో పాటు ఇటు సీరియల్స్ కూడా ఈమె చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇలాగే రాధిక మరిన్ని సీరియల్స్ సినిమాల్లో నటించి మనందరిని మెప్పించాలని కోరుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి, చూసి ఆనందించండి.